దేవుడు కీడు విషయమై శోధింపనేరాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కీడు కోసం మనల్ని శోధించడండి. అసలు శోధించేవాడు దేవుడు కాదు, ఆయన పరిశోధించేవాడు, పరిశీలించేవాడు, ఆలోచింపచేసేవాడు, శ్రమనిచ్చి మనకి బుద్ధి నేర్పించేవాడు, కీడును కలుగజేసి మనకి మేలు చేసేవాడు ఆయన. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని ఆనకూడదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఏ శోధన వచ్చినా ఇదిగో దేవుడు వల్ల నాకు ఈ శోధనలు అండి అంటావు. చాలా మంది అనే మాట ఇదే కదండి, కష్టాలు బాధలు రాగానే మనం ఏమనుకుంటాం, ఇది దేవుడు వలన కలిగాయి అనుకుంటాం. కానీ దేవుడు వలన కలిగాయని మనం అనకూడదట, ఎందుకంటే దేవుడు కీడు విషయమై మనలను శోధింపనేరడు. ఒకవేళ నీకు కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినా అవి నీకు మేలు కొరకే దేవుడు ఇస్తాడే తప్ప కీడు కోసం దేవుడు నీకు